రాజకీయాల్లో బండ్లు ఓడలు అవుతుంటాయి ఓడలు బండ్లు అవుతుంటాయి అంటుంటారు అనమాట అయితే అచ్చంగా ఆ నానుడి మన కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అతికినట్టు కనిపిస్తుంటుంది అంటున్నారు ఇటీవల కొంతమంది మేధావులు ఎందుకంటే రా కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం ఎందుకో సైలెంట్ అయిపోయారు ఎందుకు ఒక ఓడల అంతా ఎత్తుకెదిగిన ఆయన మళ్ళా బండిలా మారిపోయాడు ఎందుకు ఎందుకు ఆ సైలెన్స్ ఏంటి అసలుకి ఆ రాజకీయ చతురత ఆ రాజకీయ పరిపక్వత ఆ మేధావితనం అంతా ఏమైపోయింది అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఆ వివరాలన్నీ ఆయనతోనే తెలుసుకుంటాం నమస్కారం సార్ చాలా కాలం సార్ మిమ్మల్ని చూసి బాగున్నా సార్ మీరు బాగున్నారు కదా హెల్త్ బాగుందా సార్ అసలు మీరు ఒక రోబోలో ఉంటారు సార్ మీరు ఎప్పుడు కూడా నేను చూస్తాను ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటారు అసలు చాలా యాక్టివ్గా ఉంటారు అసలు నేను చూడంగా నేను ఐ థింక్ ఇప్పుడు థర్డ్ ఇయర్ ఏమో ఇంటర్వ్యూ చేసి మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చినా ఆ రోజు ఎట్లా ఉన్నారు పర్సనాలిటీ ఈ రోజు అలాగే ఉన్నారు ఏమంటే చిన్న మార్పు ఆ గంభీరం ఆ మీసం ఆ గంభీరం ఒక్కటి మిస్ అయింది నాకు అదొక్కటే కనిపిస్తుంది ఏంటి సార్ మీషాలు సార్ మరి ఎన్నాళ్ళని మోస్తాం ఆ మీషాలని కూడా అదే సార్ బైరెడ్ రాజశేఖర రెడ్డి గారి యొక్క రాయలసీమ పౌరుషానికి కేర్ ఆఫ్ సార్ అదే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి లైఫ్ సార్ స్టేజ్ తర్వాత సార్ మీషాలు దూకుంటూ కూర్చుంటే మంచిది కూడా కాదు సార్ ముఖ్యంగా ఈరోజు మీరు అంటున్నట్టుగా నాకైతే సార్ ఒక రోజు అని కౌంట్ చేస్తుంటారు మామూలుగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు దినాలు అని నాకైతే ఒక రోజు రెండు రోజులతో సమానం ఎందుకంటే నేను డే అండ్ నైట్ రెండింటినీ లెక్కేసుకుంటాను రెండు రోజులు ఓకే కాబట్టి పని చేసేవానికి పెద్దగా లేజినెస్ అనేది సార్ అంత పెద్ద దూరంగానే ఉంటుంది తప్ప ఇంకోటి గారు ఎప్పుడు పని చేసే వాళ్ళ పని లేనప్పుడే సార్ కొద్దిగా ఏదో కాలు దాపుకొని పడుకోవడము లేకుంటే బెడ్ మీద రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది కానీ పని ఉన్నప్పుడు క్వశ్చనే లేదు దట్ ఈస్ ది సీక్రెట్ అంతే అంతకంటే ఇంక ఏమీ లేదు ఓకే సార్ అయితే రాజకీయంగా మీ వాయిస్ చాలా బలంగా ఉండేది సార్ అప్పుడు ఎందుకంటే కర్నూలు జిల్లాలో రాజోలీ బండ డవర్షన్ కెనాల్ యొక్క గేట్లు బద్దలు కొట్టి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి కర్నూలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక హీరోగా మారిపోయారు మీరు అసలు కర్నూలు జిల్లా వాళ్ళంతా కూడా మా కర్నూలు జిల్లా హీరో అని కొలిచేవారు అంతటి చరిష్మా ఉన్న నాయకుడు మీరు అలాంటి బయట రాజశేఖర్ ఈరోజు రాజకీయంగా అడుగులు స్లో అయిపోయాయి వాయిస్ లేదు ఏంటి కారణము అలాంటి మేధావి అంత రాజకీయ అంటే రాయలసీమ మీద మీకున్నంత పట్టు కావచ్చు మీకున్నంత ఆలోచన కావచ్చు వినాయకుడికి అలాంటి రాజశేఖర్ ఎందుకు స్లో అయిపోయారు ఏంటి కారణం స్లో అని కాదు ఇది ఇది పెద్ద పరుగు పందెము కాదు లేకుంటే మనం ఏదో ఒలింపిక్స్లో పాల్గొనే దానికి ఇప్పటి నుంచే ట్రైనింగ్ అయ్యి ఆ ఒలింపిక్స్లో ఏదో మెడల్ విన్ కావాలని కాదు రాజకీయం అంటే చూస్తున్నారు మీరు మేము చాలా సీరియస్గా రాయలసీమ ఇష్యూస్ మీద రాయలసీమ స్టేట్ ఫామ్ కావాలని తెలంగాణ ఏర్పడుతుంది అన్నటువంటి నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది అన్న నేపథ్యంలో మరి విడిపోతే రాయలసీమ అనాథైపోతుంది రాయలసీమ మరి ఇట్ విల్ బీ కాట్ బిట్వీన్ డెవిల్ అండ్ డీపోషన్ అంటే తెలుగులో స్ట్రైట్గా మన రాయలసీమ భాషలో చెప్పాలంటే ముందు నొయ్యి వెనక పొయ్యి మాదిరిగా మధ్యన ఇరుక్కుపోతుంది రాయలసీమ మరి ఏమి దీని భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది ఈ రాయలసీమను సేవ్ చేసుకోవాలి మనం ఈరోజు తెలంగాణ కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ముఖ్యమంత్రులు రాయలసీమ వాళ్ళే ఎక్కువగా మరి పరిపాలించారు అధికారంలో ఉన్నారు అయినప్పటికీ కూడా రాయలసీమ దాదాపు డెబ్బై సంవత్సరాల పైన అయినప్పటికి కూడా ఇంకా పరిస్థితి దిగజారిపోతుంది తప్ప ఇంప్రూవ్ కావడం లేదు ఆ మాటకు వస్తే డెబ్బై సంవత్సరాల కిందట ఉన్నటువంటి రాయలసీమ ఎప్పుడో మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు కరువు చూసి చూశారు రాయలసీమ వాసులు కానీ ఈ డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే చరిత్ర ఆంధ్ర రాష్ట్రం ఆ యొక్క మద్రాస్ స్టేట్లో ఉన్నప్పటి విషయం కానీ లేకపోతే విడిపోయిన తర్వాత తెలుగు వాళ్ళది ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ లేకుంటే అడగని తెలంగాణని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కలిపి కర్నూలు రాజధాని హైదరాబాద్కు తీసుకుపోయిన విషయంలో కానీ అప్పటి నుంచి చూసినప్పుడు కూడా రాయలసీమ పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయి తప్ప ఇంకోటి కాదు